అందరికి నమస్కారం. నేను నరసింహ చాం. ఈరోజు మనం జీబీపట్నంలోని 17వ కౌన్సిలర్ సత్యనారాయణ ఆయన ముద్దుగా చిక్కిబాబాని తీస్తారు. అన్నోన్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది, ఈ దామోదర్ రాజనరసింహ గెలుపు ఎలా ముందుకెళ్ళబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది కాబట్టి మన అన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గెలవడం జరిగింది కాబట్టి ఒకసారి సందేహం తెలియజేసుకుందాం రావడం జరిగింది. అన్న నమస్తే. నమస్కారం దర్శన. ఎట్లా ఉండబోతుంది అన్న ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి గెలుపు అందోల్ కాన్ఫరెన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది? దర్శన, మీ ఛానల్ కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలంగాణలోనే నరసన్న ముచ్చట్లు అంటే అందరూ గుర్తుపట్టే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ప్రజలతో మమేకమై బడుగు బలహీన వర్గాల విషయాలన్నింటినీ బయట తీసుకొచ్చి మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. రాజకీయాలపై విశ్లేషణ, రాజకీయ స్థితిగతులపై ఒక అన్వేషణ అన్నట్టుగా మీరు ప్రతి నాయకుని కార్యకర్తలు అందరికీ కూడా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని మీరు బయట పెడతా ఉన్నారు. దీనికి నేను చాలా సంతోషపడుతున్నా. మిమ్మల్ని మీకు మంచి భవిష్యత్తు రావాలి, ఫ్యూచర్లో కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సన్న. అయితే మనం చూసుకుందాం. అయితే ఈ అందోల్ కాన్ఫరెన్స్ పరిధిలోనే 9 మండలాలు ఉన్నాయి. మనం ఈ 9 మండలాల్లోని దామోదర్ రాజనరసింహ గారికి ఎంత మెజార్టీ రాబోతుంది, ఈ గెలుపు కోసం ఎలా ముందుకోబోతుంది? అసలు రాజకీయ విషయానికి వస్తే గత 10 సంవత్సరాల నుండి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వచ్చినాక మన రూపురేఖలు ఎలా మారిపోయినాయి అని చూస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి. 100 హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు, అందులో ఒక 50% అన్నా మన ఆయన సమకూర్చిండా, మనకు తెలంగాణకు ఏర్పాటు చేసిండా, ఇచ్చిండా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రగతి కోరుకున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కోరుకున్నాం. ప్రగతి రాలేదట, ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి తెలంగాణ అని ఒక్కనాడ నా కేసీఆర్ గారు అన్నారా, ప్రగతి మొత్తం మన తెలంగాణలో యావత్ ప్రతి గలీలో ప్రతి ఢిల్లీలో ఎక్కడైతే రాజకీయం చేస్తూ ఉన్నాడో కేసీఆర్, ఆ ఢిల్లీని వదిలి ఈ తెలంగాణలో రాజకీయం చేయాలి. నేను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అంటే ప్రజలను మొబ్బ పెట్టడానికి ఆయన చూస్తూ ఉన్నాడు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రగతి చేయలేడు. ప్రజల అవసరాల నిమిత్తం సంక్షేమ పథకాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఏమి చేయలేదు పబ్లిక్ కానీ మీరు అంటారు కదా, కళ్యాణలక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, మన పింఛన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేసిన అభివృద్ధి పథకాలు కూడా పెట్టినాయి కదా, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా. నసన్న, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏమి కోరుకున్నారు ప్రజలందరూ కూడా, మనకు వ్యవసాయానికి నీళ్లు, త్రాగడానికి మంచి నీళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఒక్కడు ఉద్యోగం చేస్తే ఇంట్లో 10 మంది ఉన్నా మనం పోషించగల సత్తా ఒక నిరుద్యోగి ఒక యువకుని పైన ఉంటుంది. ఉద్యోగం వస్తే నిధులు ఒక్కొక్క ఒక కుటుంబం పైన 1.5-2 లక్షల అప్పు ఈరోజు తెలంగాణలో ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, అంటే ఇప్పుడు అప్పు ఉందని మీరు అంటారు కదా, మరి ఇప్పుడు ప్రజలకైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అది అడిగినాను. అది కూడా వచ్చేసి ఇంకోటి, మనం పక్క రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడింది, పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అక్కడ హామీలు నెరవేర్చలేరు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ హామీలు ఎట్లా నెరవేర్చాలని ప్రచారం వస్తుంది కానీ దానికి ఎట్లా అంటారు మీరు స్పందన? కర్ణాటకలో ఏదైతే భారీ మెజారిటీతో అక్కడ ప్రభుత్వం ఏర్పడిందో పెను వెంటనే 6 రకాల హామీలు ఇచ్చి మహిళలకు నెలకి 800 రూపాయలు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు కదా. ఆ తర్వాత రుణమాఫీ, ఆ తర్వాత బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు, మరి పెన్షన్ 4000 చిల్లర చేయబడతా ఉన్నారు అక్కడ. మరి ప్రతి గ్యారంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని అమలు పరుస్తుంది కర్ణాటక ప్రభుత్వం. ఒకటి అమలైందండి, బస్సు ఒకటి ఫ్రీ ఉన్నది, ఏది అమలు లేవు అని లేదు లేదు. కొన్ని ఛానల్ కూడా ప్రచారం అయినాయి కదా, ప్రచారం ఛానళ్ళు కాదు, వాళ్ళ సొంత ఛానళ్ళు ప్రచారం చేస్తున్నాయి తప్ప ఇది ఖచ్చితంగా ముమ్మడి తప్పే. కొంతమందిని కర్ణాటక లాస్ట్ బార్డర్ లో ఉన్న వాళ్ళను, కొంతమంది రైతులను
డమ్మీ క్యాలెండర్ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు. మాకు ఏది కరెంటు లేదు. కరెంటు విషయంలో కూడా ఇవాళ 24 గంటల కరెంటు కూడా ఇస్తే 9 గంటలు కరెంటు ఇస్తున్నామని వాళ్ళు అంటారు. 9 గంటలు చాలు అంటున్నాడు మా డికే శివకుమార్ గారు. చాలు మరి 24 గంటల 12 గంటలు సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తప్పట్టారు. ఆయన ఏమన్నాడు, ఎకరా 2 ఎకరాలకు 3 ఎకరాలకు 1 గంట చాలు. రైతులు కోరుకుంటుంది ఏంటంటే అన్న వాసాలకి రైతులు ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటే బాగుంటది. గతంలో మేము రగ్గులు తీసుకుంటే అక్కడ పలుకున్న రోజులు 4 గంటలు ఇచ్చి మరి రేవంత్ రెడ్డి 3 గంటలు ఇస్తా అని చెప్పి అంటారు కదా. 3 గంటలు ఇస్తా అని చెప్పలేదు నరసన్న. అంటే ఆల్రెడీ వచ్చింది కదా వార్త. ఈ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు గారు అంటే కాదు, ఇక్కడ మా ఏసీసీసీ ఏసీసీ సభ్యులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ ఏదైతే ఫోటో వాళ్ళ ఉన్నదో వాళ్ళందరూ కూడా 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చినారు. అయితే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే ఈయన 24 గంటలు ఇస్తా అని చెప్పి కేవలం 8 గంటలు కూడా ఇస్తలేడు. కేసీఆర్ అన్ని కలబొల్లి మాటలు. అవసరం ఉంటే కరెంట్ ఆఫీసు వాళ్ళకి వెళ్దాము, అక్కడ లాభం చూద్దాము, చూసి దేనికైనా సిద్ధమని చెప్పి సభాపిస్తున్నారు. 3 గంటలైనా 3 గంటలు ఇస్తున్నాయి అని కాదు, ఎకరా 2 ఎకరాలు సన్నకారు రైతులకు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులకు 1 గంట 3 గంటలే చాలా ఆయన తప్ప అందులో సరిపోద్ది కదా. 3 గంటల కరెంటు సరిపోద్ది కదా. ఈ 24 గంటల నుంచి కరెంట్ ఇస్తాడు ఎందుకు వద్దంటాడు మా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఏసీసీ గారి పైనే ఆధారపడ్డ ఏసీసీ ఏదైతే సభ్యులు వాళ్ళు చెప్తారో అది కన్ఫర్మ్. కానీ మా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ 24 గంటలు ఇవ్వలేదు, ఇవ్వము అని చెప్పారా? ఇవ్వని చెప్పారా? మీరు ప్రభుత్వంలో వస్తే 24 గంటలు ఇస్తారా? 100% మేమైతే కరెంటు ఉచిత కరెంటు 24 గంటలు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే మీకు ఉచిత కరెంటు వచ్చింది. 200 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ 2000 రూపాయలు వస్తుంది కరెంటు. ఏం లాభం చేశారు చెప్పండి మీరు. వచ్చేసి అందరు కాన్సెన్స్ లో ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఎలక్షన్ లో అందరు కాన్సెన్స్ లో మీ ప్రచారం కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం, దామోదర రాజనరసింహ గారిని మాజీ డిప్యూటీ సీఎం అయిన గతంలో కూడా ఎన్నో అనుభవం ఉన్నాయి కాబట్టి ఈసారి ఎట్లా ఉండబోతుంది, మీ ప్రచారం ఎట్లా ఉండబోతుంది, ఆ సారం గెలిపించుకోవడానికి మీరు ఎట్లా కృషి చేయబోతున్నారు? 2004 నుండి 2014 వరకు ఆయన చేసిన అభివృద్ధి 1000 కోట్ల రూపాయలు. ఆయన చేసిన అభివృద్ధి ఆందోళన చేసుకోవడంలో ఉన్నాయి. ఆ 10-15 ఏళ్ల కింద రోడ్లు వేసే నడుస్తా ఉన్నాయి. ఆ రోడ్లు ఒక్కటి కూడా ఈ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఈ 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఇంత ముందు ఎవరున్నా కూడా, బాబుమోహన్ గారు ఉన్నా, ఈ క్రాంతి స్థానిక ఎమ్మెల్యే క్రాంతి గారు ఉన్నా, ఆయన ఎక్కడ కూడా చేపట్టలేదు. అయ్యా రోడ్లు కావాలి. అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం పైన ప్రతి క్యాండిడేట్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చేసింది మా కాంగ్రెస్ పార్టీ, ఆందోళన నియోజకవర్గంలో మా దామోదర రాజశేఖర గారు. ఆ తర్వాత ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1గా ఆందోళన నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసింది మా దామోదర రాజశేఖర గారు. ఎందుకండి పీజీ కాలేజీ పోవాలంటే సిద్ధిపేట పోవాలి, పాలిటెక్నిక్ పోవాలంటే సంగారెడ్డి హైదరాబాద్ వేరే సిద్ధిపేట వేరే గ్రామాలకు పోవాలి, వేరే పట్టణాలకు పోవాలి. ఇవాళ అందుబాటులో ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాల, మహిళల కళాశాల, పీజీ కళాశాల, మరి అత్యద్భుతంగా తయారు చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయును ఏర్పాటు చేసి 350 కోట్లతోటి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదర సింహ గారు అంటే ఏమిటో అనే సత్తాను నిరూపించాడు మన దామోదర సింహ గారు. ఇక ముందు కూడా గెలిచిన తర్వాత దాన్ని విశ్వవిద్యాలయం చేస్తా అని చెప్పి మాటిచ్చాడు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి, యువకులు విద్యార్థులందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా అది విశ్వవిద్యాలయం అయి తిరుగుతుంది. మా దామోదర నరసింహ గారు భారీ మీడియాతో గెలవబోతా ఉన్నారు. మేమందరం కూడా ఆందోళన నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కంకరబద్ధులమై ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రచారంకు మొట్టమొదటి దామోదర నరసింహ గారు బస్సెస్ స్టార్ట్ నుంచి గౌరవ వరకు వెళ్ళడం నిజంగా ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా వర్తక వ్యాపారస్తులు? వారం దినాల్లో 2-3 దినాల్లో దసరా ఉండే సీసీ రోడ్ వేసారు, ప్రజలు పోయే పరిస్థితి లేదు, లారీలు వచ్చే పరిస్థితి లేదు, ప్యాక్ అయిపోయినారు సార్. అయితే ట్రాన్స్పోర్ట్ లో 1 కోటికి పైబడి మెటీరియల్ అంతా ఆ ట్రాన్స్పోర్ట్ లో మిగిలిపోయింది. మరి ఎంత ప్రయత్నం చేసినా 100 మంది పోయి ఎమ్మెల్యే గారికి పాలక వారికి చెప్తే కూడా మొండికి ఈ సీసీ రోడ్ వేయడం జరిగింది. అభివృద్ధిని మేము అడుకోవడం లేదు అంటున్నారు వాళ్ళు, అభివృద్ధిని అడుకోవడం లేదు మేము కూడా వద్దంటున్నాం, అభివృద్ధి కావాలంటున్నాం. కానీ
ఆ టైంలో వేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు 5,000 10,000 సామాన్ తెచ్చుకునే వ్యాపారస్తులు 50,000 తెచ్చుకునే వ్యాపారస్తులు ట్రాన్స్పోర్ట్లో మిగిలిపోయి ఇంత లాస్ అయిపోతుంది సార్. ఈసారి దసరాకు వాళ్ళందరూ కూడా ముక్త కడంతో మా దామోదర సింహ గారికి, సార్ మేము ఇంతకుముందు వేసాం బీఆర్ఎస్ పార్టీకి, ఈసారి ఖచ్చితంగా మీకు మేము వేస్తా ఉన్నాం, మాతోటి 4 ఓట్లు కాదు సార్, ఇంత 40 ఓట్లు మేము వేపిస్తాం, ఇంత బాధతో ఉన్నాం సార్ మేమని సార్ గారికి మా దామోదర సింహ గారికి వివరంగా కూర్చొని మరీ చెప్పడం జరిగింది. ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గల్లీ గల్లీలో ఉన్న నాయకులందరినీ కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మా ఆందోళన జోగిపేటలో మేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోయి మేము ఇంకా మాకు ముమ్మరమైన ప్రచారం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మా వాళ్ళు మా పెద్దలు సురేందర్ గౌడ్ గారు, పట్లలో ప్రవీణ్ అన్న గారు, మా డాగూరి వెంకటేశం గారు, డాగూరి శంకర్ గారు, మరి ఇంకా పెద్ద పెద్దలు చాలా మంది కూడా కౌన్సిలర్ పట్లో రేఖ ప్రవీణ్ గారు, రంగ సురేష్ గారు, మరి నాతో పాటుగా మేమందరం కూడా మూకుమ్మడిగా ప్రజలందరి దగ్గర పోయి దండం పెట్టి మా దామోదర సింహ గారు 10 సంవత్సరాల నుంచి రాజకీయానికి దూరంగా ఉండి అలసిపోయినారు. 34 సంవత్సరాల నుంచి ఇదే కాన్సెప్ట్ పట్టుకొని ఇక్కడనే ఉండి మరి రాజకీయాలకు గుడ్బై చెప్పకుండా వేరే పాటలకు పోకుండా ఇక్కడ ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రేమతో ప్రజలందరినీ కూడా మంచి చూడాలన్నదే ఆయన ఆశయం ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా దామోదర సింహ మీరందరూ ఆశీర్వదించండి. ఇంకొక కూడా కొత్త శుభవార్త కూడా చెప్పబోతా ఉన్నా. మా దామోదర సింహ గారిది కొత్త ఆలోచన ఉన్నది. ఏమున్నది నరసన్న? జోగిపేటలో 5 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డు పోయింది, 4-లైన్ రోడ్డు. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా హోటళ్ళు కానివ్వండి ఏదైనా కూడా తుమ్ము పడుతున్నది, ఈగలు పాలుతా ఉన్నాయి, ప్రజలెవరు కూడా ఇక్కడ రావడం లేదు. వెళ్తున్న బస్సులన్నీ పయనించి వెళ్ళిపోతున్నాయి, లారీలు వెళ్ళిపోతున్నాయి, హోటళ్ళు అయితే మూసుకునే పరిస్థితి. మా దామోదర సింహ గారు వచ్చినాక అద్భుతమైన ప్రణాళిక చేసి జోగిపేట నుంచి కిలోమీటర్ దూరంలో నుంచి రోడ్డు పోయేటట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలతో కూడా గమనించాలి, ముఖ్యమైన విషయం ఇది. అంటే అనుసంధానం 500 మీటర్లు కిలోమీటర్, ప్రజలందరూ కూడా మళ్ళీ దగ్గర నుంచే వెక్కించుకునే పరిస్థితి ఉంటుంది, మౌలిక వసతులు ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉంటుంది, హోటళ్ళు కూడా బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది, వ్యాపారస్తులు అయితే మళ్ళీ పునర్వైభవం వస్తుందని ఆయన ఆయన సంతోషంగా ఉంటారు. మా దామోదర సింహ గారు మంచి ప్రణాళిక ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మళ్ళీ చెప్పాను కదా, యువకులకు అందరూ కూడా పారిశ్రామికంలో కూడా ఒక ఆలోచన చేయబోతా ఉన్నారు మా దామోదర సింహ. అంటే అది ఎక్కడ తీసుకున్నారు? ఉన్నది చాలా గవర్నమెంట్ ఒక్కో దగ్గర కాబట్టి దానిపైన మళ్ళీ రోడ్ల పైన మళ్ళీ వసతుల పైన రోజు మళ్ళీ సంక్షేమ పథకం ఎట్లా వస్తాయి కదా సార్, కొత్త కొత్తగా సంక్షేమ పథకాలు వస్తా ఉన్నాయి. కాబట్టి అవి ప్రభుత్వం సంక్షేమ పథకం కాకుండా దామోదర సింహ గారి కొత్త ఆలోచన ఎట్లుంటుందో మీకు తెలుసు. ఒక్కసారి దామోదర రాజన్న సభ గెలిచిన తర్వాత దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి ఓకే. మరి రెడ్డిలు కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఉత్తమ రెడ్డి అందరూ ఉన్నారు కాబట్టి మరి దళితులకే ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు. నేనేమంటున్నారు సన్నా, ఇప్పుడు దళితులకు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. అయితే ఇప్పటికీ చాలా మంది రెడ్డిలే చేశారు ముఖ్యమంత్రి, మరి మా దళిత ముఖ్యమంత్రి చేస్తే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికి కూడా న్యాయం చేసినట్టు అవుతుంది కదా. అందుకోసమే నేను దళిత ముఖ్యమంత్రిగా మా దామోదర సింహ గారు చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అయితే ఇప్పుడు ముఖ్యంగా అంటే దామోదర సింహ గారు దళిత ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చెప్పారు, ఇంతకు చెప్పారు అభివృద్ధి చెందాలి అని చెప్పి. అభివృద్ధి చెందాలంటే మీరు అంటే ఆయన తరపున మీరు ప్రచారం చేస్తున్నారు బట్టి ఎట్లా క్యాంపెయిన్ చేయబోతున్నారు? అంటే వాస్తవానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు కాబట్టి మరి మీరు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. మేము 100% కష్టపడతా ఉన్నాం నరసన్న, మేము ఇప్పుడు కాదు 5 సంవత్సరాలు కష్టపడుతున్నాం, ప్రజలు ఉన్నాం. ఆయన 75 రోజుల ఒక ఆగస్టు 15 కార్యక్రమం బ్రహ్మాండంగా చేసినాం, ఆయన పాదయాత్ర చేస్తూనే ఉన్నాడు, ప్రజల్లో ఉంటూనే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి చెడులకు అన్నిటికీ వెళ్తూ ఉన్నాడు మా సారు. ఆ తర్వాత మా ఆందోళన నియోజకవర్గానికి మా అదృష్టం మా త్రిశమ్మ, మా ఆడబిడ్డ వచ్చినాక కాలు పెట్టినాక రూపురేఖలే మారిపోయినాయి, యువకులలో ఉత్సాహం వచ్చింది, యువకులందరితో కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నది,
మనం ఏం చేయాలి కదనేది మా తీశం వచ్చినాక 50% మాకు ఓట్లు పెరిగిపోయినాయి యువకులు కూడా బాగా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు మా దామోదర నరసింహారావు అయితే ప్రతి మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా కూర్చొని టాస్ వేసినట్టే ఖచ్చితంగా అది ఎగిరి మళ్ళా హెడ్ అంటే బొమ్మ పడాల్సింది అలాంటి ఆలోచన మన దామోదర గారి బొమ్మ పడిపిస్తారా 100% గా బారిమిగడ్తో గెలుస్తా ఉన్నారు మా సార్ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి ఆయనకు మా దామోదర గారిని ఈసారి ఖచ్చితంగా గెలిపాలి ఎందుకు చెప్పాలా ఆయన అలసిపోయాడు 10 సంవత్సరాల నుండి కూడా ఆయన రాజకీయం చూతరే ఉన్నాడు ఈసారి గెలిపిస్తే ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మన అభివృద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటాను.